ఐనవిల్లి మండలం శానపల్లి లంకలో డిసెంబర్ 14 అదృశ్యమైన గుర్రాల సంయుక్త కేసును పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. విజయవాడలో బాలిక క్షేమంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కథ సుఖాంతమైంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపిన 13 బాలిక సంయుక్త కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు కన్నతల్లే కిడ్నాప్ చేసినట్లు తేల్చారు. బాలిక విజయవాడలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి ఆమె తల్లిని మేనమామని అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం పరిధిలోని ఐనవిల్లి మండలం శానపల్లి లంకకు చెందిన గుర్రాల రవితేజ, వెంకటలక్ష్మి భార్యభర్తలు. వారికి కూతురు సంయుక్త, కొడుకు మనోజ్ ఉన్నారు. మనస్పర్ధల కారణంగా భార్యాభర్తలు హైదరాబాదులో విడివిడిగా ఉంటున్నారు. ఇటీవల పోలీస్ స్టేషన్లో జరిగిన పెద్ద మనుషుల రాజీ చర్చల్లో కూతురు సంయుక్త తండ్రి వద్ద ఉంటానని చెప్పడంతో ఆయనతో పంపించారు. శానపల్లి లంకలోని తాతయ్య ఇంటి వద్ద ఉంటోంది సంయుక్త. అయితే తన కూతురిని పంపించాలని వెంకటలక్ష్మి ఎన్నిసార్లు అడిగినా భర్త, అత్తింటివారు పట్టించుకోకపోవడంతో ఎలాగైనా కూతురిని తెచ్చుకోవాలని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.